లికర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కవిత మార్చి 15వ తేదీ నుంచి తిహార్ జైల్లో ఉన్నారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారికి వరుసగా బెయిల్ వస్తున్నాయి. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఈ మధ్య బెయిల్ వచ్చింది. అయితే కవిత తరపున ప్రముఖ లాయర్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ముకుల్ రోహిత్గి తన వాదనలో కీలాంకంశాలు ప్రస్తావించారు. ఇప్పటికే కవిత అరెస్ట్ అయి 5 నెలలు దాటిందని కోర్టుకు తెలియజేశారు. ఈడీ కేసులో 5 నెలలు, సిబిఐ కేసులో 4 నెలలు జైల్లో ఉన్నట్లు వివరించారు. ఈడీ సిబిఐ విచారణ కూడా పూర్తయిందని ఛార్జ్ షీట్ కూడా వేశారన్నారు. 493 మంది సాక్షులను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయని తెలిపారు. ఇప్పటికప్పుడు అంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదని, దేశం విడిచిపెట్టి వెళ్లిపోయే ఛాన్స్ కూడా లేదన్నారు. చాలా మంది ప్రజలు ఫోన్లు కార్లు మారుస్తుంటారని దాన్ని పెద్ద నేరంగా చెప్పడం సరికాదన్నారు. 100 కోట్లు చేతులు మారినట్టు దర్యాప్తు సంస్థలు కేవలం 6 పనులు మాత్రమే చేస్తున్నాయని తెలిపారు. అయితే 1 పైసా కూడా రికవరీ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని కోర్టు అభ్యర్థించారు. ఇక ఈడీ తరపున వాదనలు వినిపించిన ఎస్వి రాజు కూడా కీలాంకంశాలు ప్రస్తావించారు. కవితకు ఈడీ నోటీసులు వచ్చిన వెంటనే ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపారు. అందులో సమాచారం పూర్తిగా ధ్వంసమైనట్టు వెల్లడించారు. వాటిని ఫార్మాట్ చేసి ఇంట్లో పని మనుషులకు ఇచ్చారని అన్నారు. అయితే విచారణ సమయంలో కవిత దర్యాప్తు అధికారులకు సహకరించలేదని కోర్టు తెలిపారు. అయితే రైట్ ఇదే అంశంకి మరింత సమాచారం మా ప్రతినిధి తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ మహేందర్ రెడ్డి చెప్పండి, సుప్రీంకోర్టు అంటే పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటి? మొత్తానికి ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో అయితే భారీ ఊరట లభించింది. మార్చి 15 నుంచి జైల్లో ఉన్నటువంటి కవిత దాదాపు 150 రోజులు జైల్లోనే ఉన్నారు. ఇటు లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు అయితే బెయిల్ వచ్చింది. పూర్తిగా ఈ 150 రోజుల పాటు ఏమి జరిగిందని పూర్తి వివరాలను కూడా కోర్టు పూర్తిగా తీసుకుంది. అలాగే కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అని ప్రధానంగా ఇటు దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి అడ్వకేట్ల కూడా ధర్మాసనం అడిగిన పరిస్థితి అయితే దీంట్లో పూర్తిగా కవిత అప్రూవల్ గా మారినటువంటి వారు ధరించవచ్చు. ఇప్పటికే చాలా మంది అప్రూవల్ గా మారారు. దీంట్లో కవితకు సంబంధించినటువంటి 50,000 డాక్యుమెంట్ వదిలే 100 కోట్లకు పైగా డబ్బులు ఏదైతే దీంట్లో చేశారో దాని సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయన్నారు. అయితే దీంట్లో ధర్మాసన ఆ 100 కోట్ల రికవరీకి సంబంధించినటువంటి వార్తలు ఎక్కడ ఎలా రికవర్ చేశారో చూపించాలని మాట్లాడారు. అయితే ఇటు దర్యాప్తు సంస్థలకు సంబంధించిన వారు కవితకు బెయిల్ ఇవ్వకూడదు, ఇస్తే సాక్షులు ప్రభావితం చేస్తున్నట్టుగా అయితే ప్రభావితం చేసేటువంటి క్రమంలో ఏవైనా కేసులు నమోదయ్యాయా అన్నట్టుగా కూడా ఇటు దర్యాప్తు సంస్థ అడిగిన పరిస్థితి. సో ఇద్దరు కూడా దాదాపు 153 రోజుల నుంచి ఏమేమి దర్యాప్తు చేశారు, ఏ ఎంక్వైరీ చేశారో ఇటు ఎంక్వైరీకి ఎందుకు కూడా కవిత సహకరించట్లేదు అన్నట్టుగా ఇటు దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి అడ్వకేట్ చెప్పిన పరిస్థితి. అయితే మొత్తానికి 45 కింద కవిత ఎందుకు వర్తించదు అనేటువంటి విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఒక మహిళ అందులోనూ ఒక ఎమ్మెల్సీ కాబట్టి ఆమె దేశం నుంచి పారిపోయే అవకాశం లేదు, ఎక్కడ పారిపోదు అనేటువంటి విషయాలు కూడా తెలిసినట్టు తెలుస్తుంది. మరి మొత్తంగా 10 లక్షల పూచికత్తు పాస్పోర్ట్ ను అప్పగించాలని కూడా షరతు విధించినట్టు తెలుస్తుంది. ఇలా గంటల పాటు మొత్తంగా కూడా ఈ వాదనలు అయితే కొనసాగాయి. మొత్తానికి కవితకు బెయిల్ అయితే మంజూరు చేశారు. కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తప్ప ఏ ఆధారాలు లేవన్నట్టు ఇటు ముకుల్ రోహిత్గి కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా సాక్షులను బెదిరించాలని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఏ కేసు నమోదు కాదని ముకుల్ రోహిత్గి చెప్పారు. అలాగే కవిత సెక్షన్ 45 కి ఎందుకు వర్తించదని సిబిఐ ఈడీ లాయర్ కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మరి అప్రూవల్ గా మారిన అరుణ్ పిల్లై తన స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించినట్టు కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా అన్న పరిస్థితుంది. సో 150 రోజుల నుంచి కూడా జైల్లో ఉన్న కవిత నేడు విడుదల అవ్వబోతున్నారు. మరి మార్చి 15 నుంచి జైల్లోనే ఉన్నటువంటి కవిత అనేక రకాలుగా బెయిల్ కు అప్లై చేస్తున్నారు. అక్కడ అన్నింటా కూడా మీకు బెయిల్ తిరస్కరించిన పరిస్థితుంది. సో లిక్కర్ స్కామ్ కేసులో కవిత మొత్తానికి బెయిల్ సాధించుకున్నారు. మరి ఆ బెయిల్ తర్వాత ఈ రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా ఈ కేసు సంబంధించినటువంటి వాదనలు మాట్లాడకూడదు, అలాగే దేశం వెళ్ళి పారిపోకూడదు, వారానికి ఒకసారి ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి సంతకాలు పెట్టాలి అనేటువంటి షరతులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ రకంగా బెయిల్ కూడా పొందుపడుతుంది. దాదాపు 10 లక్షల పూచికత్తు కూడా ఉన్నారు. సో కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తప్ప ఆధారం లేవని బలంగా ఇటు ధర్మాసనం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ అప్రూవల్ మన పిల్లలు స్టేట్మెంట్ సూపరించుకున్న ఉపసంహరించుకున్నారు కాబట్టి దాంట్లో కూడా ఆ విషయాలు కూడా పనులు వస్తుంది. మొత్తానికి దర్యాప్తు సంస్థలు చెప్పినటువంటి ఈ వాదనలు అన్ని కూడా తాను విన్నప్పటికీ కొన్ని ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి ప్రధాన అంశాలను పనిలోకి తీసుకోలేదు.
ఒక మహిళగా బాధ చూడాలి, అలాగే ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి తను ఎక్కడికి దేశం పెట్టి పాలిపోరు కాబట్టి ఇంకా పూర్తిగా ఈ దర్యాప్తులో ఇంకా ఏమేమి అంశాలు అవి తీసుకొచ్చారు అవి కూడా తీసుకురావాలంటే చెప్పారు. మొదట సిబిఐ కేసు మీద ఈడీ కేసు మీద బెయిల్ ఇస్తాను, సిబిఐ కేసు కూడా రెండోట్లో కూడా బెయిల్ రావడం జరిగింది. దాదాపు ఈ గంటన్నర పాటు మొత్తంగా కూడా విచారణ కొనసాగిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి కవిత సౌత్ గ్రూప్ 100 కోట్లు అంటున్నారు, కానీ దర్యాప్తు సంస్థలు రికవరీ చేయలేదు అనేటువంటి వాదన కూడా ఒకటి అనిపించింది. సో మరి ఇవన్నిటిపైన మరి దర్యాప్తు సంస్థలు మొదట సమయం తీసుకొని ఇంకేమైనా మళ్ళీ అవకాశం ఉందా, లేదు బెయిల్ విచారణ కేవలం బెయిల్ మాత్రమే ఈ కేసు ఇంకా పూర్తిగా కొట్టివేయలేదు కాబట్టి మరి ఇది మనోజ్ సిసోడియాకి బెయిల్ రావడం, ఇప్పుడు కవితకు రావడం, ఒక్కొక్కరిగా వీళ్ళందరూ కూడా బెయిల్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ కేసు ఎలా మరపు తిరగబోతుంది, వాట్ నెక్స్ట్ అనేటట్టుగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరి కవిత బెయిల్ సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది, మరి వాళ్ళ కవిత ఆ బెయిల్ తర్వాత ఆ కింది కోర్టులకు అలాగే నోటీసులు ఇవ్వాలి, అలాగే జైలుకు ఇవ్వాలి కాబట్టి కవిత ఇవాళ బయటికి వస్తారా, లేక ఇదంతా కూడా ఈ బోయల్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయేసరికి ఇంకో రోజు సమయం పట్టే అవకాశం ఉందా? ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఢిల్లీలో మకాం వేశారు, మరి కేవలం కవితకు బెయిల్ వస్తుందని ముందుగానే అనుకుని ఎంత కూడా టీం అక్కడికి వెళ్ళారా, లేక ఇంకేమైనా కారణమా? మొత్తానికైతే కవితకు బెయిల్ రావడం పట్ల బీఆర్ఎస్ శ్రేణిలో ఒక హర్షమైన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. ఈడీ తరపున వాదనలు వినిపించిన ఎస్వీ రాజు కూడా కీలక అంశాలు ప్రస్తావించారు. కవితకు ఈడీ నోటీసులు వచ్చిన వెంటనే ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపారు. అందులో సమాచారం పూర్తిగా ధ్వంసమైనట్టు వెల్లడించారు. వాటిని ఫార్మాట్ చేసి ఇంట్లో పని మనుషులకు ఇచ్చారని అన్నారు. విచారణ సమయంలో కవిత దర్యాప్తు అధికారులకు సహకరించలేదని కోర్టుకు తెలిపారు. సో ఫోన్ల ప్రస్తావన వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. చాలా మంది ఫోన్లు కార్లు మారుస్తారని కవిత తరపున న్యాయవాది వాదిస్తుంటే రోజు ఇలా మారుస్తారా అని ప్రశ్నించారు. ఫోన్లు మార్చడం కామన్ కాదన్న ఈడీ న్యాయవాది ఈ కేసులో కావాలనే సాక్షులను కవిత నాశనం చేశారన్నారు. ఫోన్లలో డేటాను డిలీట్ చేయడం వేరు, పూర్తిగా తుడిచివేయడం వేరని అన్నారు. కవిత మాత్రం కావాలని ఫోన్లను ఫార్మాట్ చేశారని, ఆమె ఇచ్చిన ఫోన్లో 10 రోజుల్లో డేటా మాత్రమే రికవరీ చేయగలిగానని ఈడీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని గత నెలాఖరులో కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగా బెయిల్ రాలేదు, విచారణ వాయిదా పడింది. ఇప్పుడు విచారణలో బెయిల్ వచ్చింది. సిబిఐ ఈడీ కూడా బెయిల్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చాలా కాలం నుంచి కవిత జైల్లో ఉన్నారు. సిబిఐ ఛార్జ్షీట్లు నమోదు చేసిందని, దర్యాప్తు కూడా పూర్తవుతున్న టైంలో బెయిల్ అవకాశాలు పెరుగున పడినట్లుగా బీఆర్ఎస్ న్యాయ విభాగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.